వెనుకబడిన తరగతుల అభ్యున్నతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద్వారానే సాధ్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు అన్నారు. బీసీ జనగణన చేపట్టాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన రాజమండ్రి నగరంలోని 48వ డివిజన్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అజ్జరపు వాసు మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బీసీ సామాజిక వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, రాజకీయంగాను ఆర్థికంగాను బీసీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని అన్నారు. బీసీలో ఉన్న కులాలు సైతం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు వాటికి అర్హులైన వారిని చైర్మన్ గా, చైర్పర్సన్ గా, డైరెక్టర్లుగాను నియమించడం జరిగిందని అన్నారు. బీసీ జనగణన చేయడం ద్వారా వారికి దామాషా ప్రకారం అన్ని రకాల అవకాశాలు దక్కే అవకాశం ఉందని, ఆ దిశగా అడుగులు వేయాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించి మరొకసారి ముఖ్యమంత్రి నిరూపించారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నాయకులు ఎర్రా ప్రసాద్, బాల శ్రీధర్, లక్కోజీ ఓంకార్, పార్టీ నాయకులు శేఖర్, బుజ్జి, హరీష్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బీసీలపై అతనుకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. అంతేకాదు గతంలో తెలుగుదేశం గవర్నమెంట్లో రాజ్యసభ సభ్యత్వంలో ఎంతమందికి వచ్చినా ఒక బీసీ క్యాండిడేట్ని పెట్టిన దాఖలు లేదు. కానీ ఈరోజు 4 రాజ్యసభ ఉంటే 2 రాజ్యసభ బీసీలకు కేటాయించడం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గారికి బీసీలపై ఉన్న చిత్తశుద్ధి. దీనికోసం అని చెప్పి ఈరోజు రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలపై చూపించిన ప్రేమ మాటల్లో చెప్పలేకపోతున్నాం. అందుకే మేమందరం కూడా కలిసి ఆయన మీద గౌరవంతో ఆయన బీసీల పట్ల ఉంచిన ప్రేమాభిమానులకు చిహ్నంగా ఈరోజు పాలాభిషేకం చేయడానికి తీర్మానించుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ప్రభుత్వాలు వచ్చినాయి కానీ ఇలా బీసీ జననగణన చేయమని, అంటే ఇలా బీసీలని లెక్కించడం వల్ల ఇప్పుడు జరుగుతున్న మేలు కంటే ఇప్పుడు ఈ జరిగిన తర్వాత ఎంత అయితే ఉన్నా ఇంకా అంతకన్నా డబుల్ మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది 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 ఇవన్నీ ఎంక్వైరీ చేసి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బీసీల జనగణన చేస్తే బీసీలకు ఇంకా ఎక్కువ మేలు చేయొచ్చనే ఉద్దేశంతో క్యాబినెట్లో పెట్టి ఆమోదించి ఇప్పుడు చేయమని చెప్పారు. కాబట్టి దీనివలన బీసీలకు చాలా భవిష్యత్తులో ఇంకా మంచి మంచి ఉపయోగాలు జరుగుతాయి. దీనికి మాకు ఆయన అలా చేసినందుకు కానీ మా బీసీల తరఫున ఆయనకి మేము ఇవి చెప్తున్నాం, కృతజ్ఞతలు చెప్తున్నాం. అన్ని ప్రభుత్వాలు కూడా మాటల్లో తప్ప చేతల్లో లేవు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని రుజువు చేసుకున్నారు. మొన్న అసెంబ్లీలో బీసీ జనగణన తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం ద్వారా బీసీలకు అతనికి బీసీలపై ఉన్న ప్రేమాభిమానాలు ఏటో రుజువు చేశారు. అంతేకాదు గతంలో 4 రాజ్యసభ ఉంటే 2 రాజ్యసభలో బీసీలకు కేటాయించి ఆ రోజు అతను అభిమానాన్ని చాటుకున్నారు. నిన్న కాక మొన్న ఒక దళితుడు సామాన్యుడైన మోషన్ రాజు గారిని శాసన మండలి చైర్మన్ చేసి దళితులపై అతనుకున్న ప్రేమాభిమానాన్ని చాటుకున్నాడు. ఇలాగ ఎస్సీ ఎస్టీ బీసీ బలుగు బలహీన వర్గాలు అన్నింటికి అన్ని రకాలుగా మాటలతో కాదు చేతలతో చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని మేము అభినందిస్తున్నాం. అంతేకాదు ఇప్పుడో గతంలో 1931 బ్రిటిష్ వారి కాలంలో జరిగిన ఈ జనగణనని 90 సంవత్సరాల తర్వాత ఈరోజు అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఈ విధంగా కేంద్రానికి పంపించడం ద్వారా బడుగు బలహీన వర్గాలపై అతనుకున్న ప్రేమ అభిమానాన్ని చాటుకున్నాడు. గతంలో తెలుగుదేశం గవర్నమెంట్ 5 సంవత్సరాలు చేసింది. ఏ రోజున ఒక బీసీ వాడిని రాజ్యసభకు పంపించిన దాఖలు లేదు. మాటలు మాత్రం మేము బీసీ ప్రభుత్వం మాది బీసీ ప్రభుత్వం మాటలే చెప్పారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చేతల్లో చూపించారు. ఆయనకి మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల తరఫున మేమందరం కృతజ్ఞత తెలియపడుతున్నాం.